భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వినియోగదారుడు కూడా అదేవిధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసేట విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం. దీంతోపాటు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకి అందించాల్సిన రైస్ని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అవకతవకలు జరగకుండా అందించే బాధ్యత కూడా మేము తీసుకుని అన్ని ప్రాంతాల్లో మేము దాడులు చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మిల్లర్స్ అందరినీ కూడా సహకరించమని నేను కోరడం జరిగింది. దానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారు. సో ఆ విషయం కూడా మీ అందరితో కూడా ప్రస్తావిస్తూ మేము గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం ప్రజల కోసం మా ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వంగా పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఇంకా ఈ నెంబర్స్ ఏమైనా పెరుగుతాయా? స్టాల్స్ నెంబర్స్ పెరుగుతాయి అంటే మొదటి రోజు కదండి. ఈరోజు ఉన్న స్పందన చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే అన్నాను, రైతు బజార్లో ఈ విధంగా స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. 284 అవుట్లెట్లు ఈరోజు ప్రారంభించాం. ఇది కేవలం రైతు బజార్లే కాదు, మన రాష్ట్రంలో ఉన్న హోల్సేలర్స్ అందరు కూడా, రీటైలర్స్ అందరు కూడా ఇదే ధరకు అమ్మాలనే ఒక నిర్ణయానికి వచ్చాం. సో పెద్ద పెద్ద రీటైలర్స్, డీమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, ఉషోదయ కానీ, ఇవన్నీ అవుతాయి ఉన్నాయో సూపర్ బజార్లు, వాటన్నింటిలో కూడా ఇదే ధరకి 160 రూపాయలకే కందిపప్పు సామాన్యకు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. చర్చ జరిగింది, వాళ్ళు అంగీకారం వచ్చినాకనే మేము నిర్ణయం తీసుకుని ప్రకటించాం. ఏమండి, ఒక్క కాకినాడలోనే ఈరోజు వరకు మేము 43,249 మెట్రిక్ టన్లు బియ్యాన్ని మేము సీజ్ చేశాం. దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది. స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా డిఎస్ఓ, డిఎం అందరు కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 43,000 మెట్రిక్ టన్లు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారో మీ అందరికి తెలుసు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. కందిపప్పు బియ్యం 5 కిలోలండి, కందిపప్పు 1 కిలో అండి. జరుగుతూనే ఉన్నాయండి, జరుగుతూనే ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నాయి. విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, రెవెన్యూ శాఖ అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. పీడిఎస్ సిస్టమ్ ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదవాడికే అందించాలి. అంతేగాని దళారుల కోసం కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు వేల కోట్లు సంపాదించిన దాన్ని మాత్రం మేము ఖచ్చితంగా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం.